ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికలు దగ్గర పడుతున్న క్రమంలో రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అటు జగన్ లండన్ వెళ్ళటం, ఇటు టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్, రిమాండ్ లాంటి కీలక పరిణామాలు జరిగాయి. చంద్రబాబు అరెస్ట్ జైలుకి వెళ్ళిన మరునాడే సీఎం జగన్ లండన్ నుంచి తిరిగి వచ్చారు. ఏపీలో జరిగిన పరిణామాలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు ఆ పార్టీ నేతలు అడ్వకేట్ జనరల్. లండన్ నుంచి తిరిగి వచ్చిన వెంటనే సీఎం జగన్ ఢిల్లీకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ రోజు ఢిల్లీ వెళ్లనున్నారు సీఎం జగన్. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. చంద్రబాబు అరెస్ట్, జమిలీ ఎన్నికలు వంటి అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. ఈ పరిణామాలతో ఏపీ రాజకీయ సమీకరణాలు కూడా మారనున్నాయా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు దగ్గర పడుతున్న క్రమంలో రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అటు జగన్ లండన్ వెళ్లటం, ఇటు టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్, రిమాండ్ వంటి కీలక పరిణామాలు జరిగాయి. చంద్రబాబు అరెస్ట్ అయి జైలుకి వెళ్లిన మరునాడే సీఎం జగన్ లండన్ నుంచి తిరిగి వచ్చారు. ఏపీలో జరిగిన పరిణామాలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు ఆ పార్టీ నేతలు అడ్వకేట్ జనరల్. లండన్ నుంచి తిరిగి వచ్చిన వెంటనే సీఎం జగన్ ఢిల్లీకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ రోజు ఢిల్లీ వెళ్లనున్నారు సీఎం జగన్. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. చంద్రబాబు అరెస్ట్, జమిలీ ఎన్నికలు వంటి అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. ఈ పరిణామాలతో ఏపీ రాజకీయ సమీకరణాలు కూడా మారనున్నాయా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.